ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తుంటే నాకు మాటలేని రావట్లేదు, షివరింగ్ వచ్చేస్తుంది సార్. ఐ లవ్ యూ సార్, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ముందుగా ప్రకాశం జిల్లాకు వస్తే, మీరు చిన్నప్పుడంతా ఇక్కడే పుట్టి పెరిగారు మాకు తెలుసు. మీరు బాపట్ల పుట్టారు, పెరగడం ఇక్కడే పెరిగారు. మీ నాన్నగారు కూడా ఇక్కడే ఉద్యోగం చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే, సపోజ్ తీసుకున్నాము ఒకరికి జాబ్ వచ్చింది, చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకో, ఏదైనా ఎగ్జామ్ రాసి, వాళ్ళు వాళ్ళ కులాల వాళ్ళకే ఇచ్చుకుంటున్నారే తప్ప చదువుకున్న వాళ్ళకి మాత్రం, పాస్ అయిన వాళ్ళు మాత్రం వస్తలేదు. ఏదైనా పోస్ట్ కావాలంటే గవర్నమెంట్ దాంట్లో 20 లక్షలు కట్టు పోస్ట్ ఇస్తా అంటున్నారు. అలా మా ఫ్యామిలీలలో ఫేస్ చేశారు సార్. అలా నీకు జాబ్ అలా నువ్వు క్వాలిఫై అయ్యావా అని కాదు చూడట్లేదు సార్, మీ దగ్గర మనీ ఉన్నాయా, 30 లాక్స్ ఉన్నాయా అని, మినిమం 30 లాక్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. అలా చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి తేడా ఏంటి సార్? దాన్ని బట్టి క్వాలిఫైన్ వాళ్ళు క్వాలిఫై లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటే ఇంకా గవర్నమెంట్ ఎలా ఫామ్ అయ్యింది సార్? ప్లస్ ఇంకా చెప్పాలంటే మినిమం యూనివర్సిటీ కూడా లేదు మేము ఇక్కడ చదువుకోవడానికి. బయట యూనివర్సిటీస్ ఉన్నాయి, 30 లాక్స్ 20 లాక్స్ కట్టి చేరే అంత స్తోమత మాకు లేదు. ఒక యూనివర్సిటీ మాకు రావాలి, ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి. అలానే ఇంకోటి ఏంటంటే సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఒకవేళ మీ పార్టీ కార్యకర్తలే ఈ జిల్లానే కాదు, ఏ జిల్లాలో అయినా మీ పార్టీ కార్యకర్తలే ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు? ఒక పార్టీతో కాదు, మీ పార్టీలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళని మీరు ఎలా శిక్షిస్తారు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళనైతే మనం శిక్షించవచ్చు, మీ పార్టీలో మీరు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నారు, ఒక్కసారి చెప్తే మా కోసం. జై హింద్, జై పవర్. ఆడపడుచులందరికీ, విద్యార్థులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు స్వాగతం పలుకుతాను సెంట్ పార్టీ నుంచి. ఇన్ని ప్రశ్నలు అడిగారు కాబట్టి మొదట ఆఖరి ప్రశ్న నుంచే సమాధానం చెప్తాను. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలా ఇన్ని సభల్లో మాట్లాడి గొంతు అలసిపోయింది, అందుకు మించి ఇంకేల. నిజమే, ఫస్ట్ ఇందాక ఆఖరి ప్రశ్న మీరు అడుగుతూ బయట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.